మీ వెన్నెముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్ చిక్కడపల్లి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ హైదరాబాద్ ద్వారా ఏం చెప్పబోతున్నారు మీరు సమర శంకరవైన ఎన్నికల శంకరవైన పూరిస్తున్నారని చెప్తున్నారు ఆల్మోస్ట్ ఆల్ అంతే ఎన్నికలకు సిద్ధపడటానికి కావాల్సినటువంటి సందేశాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు పార్టీ అధ్యక్షులు ఇస్తారని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం వైఏపీ నీడ్ జగన్ అనే స్లోగాన్ని బలంగా తీసుకెళ్లాలని చెప్పినా ఈ రోజు ఆ స్లోగన్ సంబంధించి కానీ ప్రజల్లో ఏ విధంగా దాన్ని తీసుకెళ్ళాలని ఆ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళడం అనేది కన్విన్స్ చేసేటటువంటి కార్యక్రమం ఎందుకు మళ్ళా జగన్ ఈ రాష్ట్రానికి మళ్ళా కావాలి అనే దాని మీద ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని గ్రామ గ్రామానికి తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం ఆ కార్యక్రమంలోని ముఖ్య అంశాల గురించి స్వయంగా ముఖ్యమంత్రి గారే ఇవాళ క్యాడర్ను ఉద్దేశించి ఓపెన్ చేస్తారు ఈ రోజు ముఖ్యమంత్రి గారు అందరి సమక్షంలో ఒక కీలక ప్రకటన చేస్తారని ప్రచారం జరుగుతుంది ఐ డోంట్ థింక్ సో కీలక ప్రకటన అంటే ఏంటి ఏ ప్రకటన అయినా కీలకమే ఇవాళ సరే టీడీపీ జనసేన పొత్తుల గురించి కానీ చంద్రబాబు అరెస్ట్ గురించి కానీ ఎలా ఎదుర్కోవాలని సంబంధించి నేతలు ఎదుర్కోవడానికి ఏముంది అక్కడ ఏమీ లేదు టీడీపీ జనసేన పొత్తు వల్ల మరింత బలహీనపడిపోయారు వాళ్ళు అందువల్ల దాన్ని ఎదుర్కొనేదానికి పెద్ద మేము సన్నద్ధం అవ్వాల్సిన అవసరం లేదు రొటీన్గానే జరిగిపోయే కార్యక్రమం సార్ ఈరోజు చంద్రబాబుకి కేసు సంబంధించి అన్ని కోర్టులు ఏసీబీ కోర్టులు హైకోర్టు సుప్రీంకోర్టులు వాదనలు ఉన్నాయి బెయిల్ వస్తున్న ఒక ఆశాభావంతో వాళ్ళు వాళ్ళ ఆశాభావం వాళ్ళకు ఉంటుంది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది మొత్తంగా అయితే ఒకటే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎన్నికల శంకారావణగానే చూడాల్సిన అవసరం ఉందని మంత్రి అంబట రాంబాబు చెప్తున్నారు రాబోయే రోజుల్లో ప్రజలకి ఏ విధమైన విషయాలు చెప్పాలి రాష్ట్రం 4.5 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఏమేమి పథకాలు అమలు చేశారు ఏ సంక్షేమ పథకాలు అమలు చేశారు ప్రజలకు ఏ మేలు చేశారని సంబంధించి వివరించేందుకు సభను ఏర్పాటు చేసినట్టు మంత్రి అంబట రాంబాబు చెప్తున్నారు కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయిషార్టీవీ విజయవాడ నుండి